नरेंद्र मोदी प्रधानमंत्री अये मुंदु प्रधानमंत्री अयिन तर्वात ఒక 150 నినాదాలు చెప్పినాడు 150 నినాదాలు ఒక్కటన్న నిజమైందా సబ్కా సాత్ సబ్కా వికాస్ అయ్యిందా సబ్కా సాత్ సబ్కా వికాస్ కాలేదు గాని దేశ్ కా సత్యానాశ అయిపోయింది మేక్ ఇన్ ఇండియా ఏదైనా వచ్చిందా మేక్ ఇన్ ఇండియాలో డిజిటల్ ఇండియా ఏమను వచ్చిందా బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన గణబడుతున్నదా రోజు దేశంలో మహిళల మీద అత్యాచారాలే తప్ప ఎక్కడన బేటీ పడావో ఉందా బేటీకి రక్షణ ఉందా నరేంద్ర మోడీ రాజ్యంలో నరేంద్ర మోడీ చాలా గొప్పగా చెప్పినాడు అచ్చే దిన్ లాంగే అచ్చే దిన్ వచ్చిందా అచ్చే దిన్ రాలే కాదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది पेट्रोल धरल डीजिल धरल आकाशा अंटिपोई जीएसटी मीद जीएसटी पे मन को सच्चे दिन वप अच्छे दिन रे रदा रेटिंपेस्ता नरेंद्र मोदी अना रदा रेटिंप अले कदा विकसित भारत जनधन योजना ఏమన్నా లాభమైందా ఏకన లాభమైందా మీకు నిజామాబాద్లోకైతే పైసలు వచ్చేయట నాకు తెలిసింది లేలే ఇని నిండి ఇనాలే అప్రేమో నరేంద్ర మోడీ నేను ప్రధానమంత్రి అయితే ఇంటికి 15 లక్షలు ఇస్తానడు ఏ ఇను ఇను ఇనాలే निजामाबाद बीजेपी एंपी उबी 30 लक्षल वचनाया 15 लक्षल वचनाया पोनी 15 लेदु पास लेदु अंत उट्टिदे ग्यास अंत कदा इयाला नरेंद्र मोदी निटारुगा मनकुन्न गोदावरी नदी नेत्तुकपोयि तमिलनाडुकि इस्ता अंटुन्नाडु अट्ले चूद्दामा కొట్లాడదామా యుద్ధం చేద్దామా మన గోదావరి మనకే ఉండాలన్నా మన గోదావరి మనకే ఉండాలి ఆ నది మీద నీళ్ళ హక్కు ఉండాలి అంటే నిజామాబాద్ లో నిజామాబాద్ పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి ఈ గ్యాస్ గాలు గెలితే వచ్చేది ఏం లేదు తాకులాటలు పెట్టించుడు తప్ప పగలు పెట్టించుడు తప్ప ఈ గ్యాస్ కంపెనీలు గెలితే వచ్చేది ఏమీ లేదు ఉన్న గోదావరి ఊసిపోతది నేను ఎందుకు చెప్తున్నా అంటే నిజామాబాద్ గడ్డ నేను ఈ గులాబీ జెండా ఎత్తిన నాడు నంబర్ 1 గా నా ఎంబడి నిలబడి నిజామాబాద్ జిల్లా పరిషత్ గెలిపించిన జిల్లా ఈ జిల్లా అది కేసీఆర్ సచిపోయే వరకు కూడా నా గుండెల్లో ఉంటది అంత అపురూపమైన విజయం ఇచ్చిన జిల్లా ఉజ్జమాని ఆకాశానికి ఎత్తిన జిల్లా మరి ఈ రోజు మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా నేను ఊరికి ఆశామాసిగా చెప్ప గోదావరి నదిని తీసుకుపోతా అని అంటున్నాడు ఇయల బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీ దగ్గర చేతులు కట్టుకొని నిల్చుంటారు తప్ప నోరు తెరుతారా మన హక్కుల గురించి తెలిసిండ్రా నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇయ్యాలి నేను ఒక 150 ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీకి ఇచ్చేండా ఒక్కటి కూడా ఇయ్యలే మరి ఒక్క నవోదయ పాఠశాల తెలంగాణ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి ఇయల బీజేపీకి తెలంగాణ ఎందుకు ఓటేయాలి దయచేసి యువకులందరూ ఆలోచన చేయాలి 157 మెడికల్ కాలేజీలు పెట్టిండు నరేంద్ర మోడీ తెలంగాణకు ఒకటి కూడా ఇయ్యలే మేమందరం పోయి అడిగినాం 100 ఉత్తరాలు రాసినాం కానీ ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి మనం ఎందుకు ఓటేయాలి దయచేసి ఆలోచన చేయాలి ఈ బీజేపీ వాళ్ళు గెలిచి మనకు చేసేదేంది సాధించేదేంది మనకు వచ్చేదేంది ఇంతకు ముందు వాళ్ళు చేసిందేంది జరిగిందేంది ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు బంగారం జిల్లా
కాంగ్రెస్ తెలుగుదేశం హయాంలో నిజామాబాద్ జిల్లాను పూర్తిగా ఎండబెట్టినారు. నిజాం సాగర్ మునుగొట్టినారు. గుత్పా అల్లీ సాగర్ అని చెప్తే అది కూడా సరిగ్గా రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా నిజాం సాగర్ ను మల్లన్న సాగర్ కు లింక్ చేసుకున్నాం. కాళేశ్వరం నీలచ్చినట్టు చేసుకున్నాం. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం ప్రాజెక్టు పెట్టుకున్నాం. వరద కాలువను బ్రహ్మాండంగా రిజర్వాయర్ గా మార్చుకున్నాం. ఇలా వరద కాలువ గతి ఏం చేసిండు ఈ ముఖ్యమంత్రి ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కరెంటు సరి వస్తుందా? కరెంటు కోతలున్నాయా? మరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ రాజ్యమేమో మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. కరెంటు కోతలున్నాయా? ఇంతకు ముందు ఉండేనా? ఇప్పుడు స్టార్ట్ అయినాయా? ఈ విధంగా ఇంకో సమస్య, మిషన్ భగీరథ నీళ్ళెడిపోయినాయి. బ్రహ్మాండంగా నడిచినాయి కదా. పట్టణంలో అయితే పేదవాళ్లకు 1 రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంటికి నల్లా పెట్టించి బ్రహ్మాండంగా మీకు అలాంటి సదుపాయం తెచ్చినాం. ఇలా ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? దయచేసి ఆలోచించాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకో విషయం, గత 5 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అరిచేతిలో వైకుంఠం చూపించింది తప్ప 6 గ్యారంటీలోని మోసం చేస్తే ఒక్క గ్యారంటీ కూడా రాలే, ఒక్క స్కీమ్ కూడా అమలు కాలే. ఏ ఒక్క స్కీమ్ రాలే? వచ్చిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఏ నిజామాబాద్లోకి వచ్చిందట కదనే, నిజమానా వచ్చిందా? వచ్చిందానా? తులం బంగారం తుష్టమన్నదా? వడ్లు కొంటానరా? 600-500 బోనస్ వస్తున్నదా? రాలే? బోనస్ బోగసే అయిపోయిందా? అయిపోయిందా? పాత ధర కూడా ఇచ్చలేరు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్న ధర కూడా కనీసం వస్తలేదు. తడిచిపోయిన ధాన్యం కొనే దిక్కు లేదు. కళ్ళాల మీద ఉన్నాయి. నేను వస్తుంటే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చూపించాడు సార్, ఇవన్నీ తడిచిపోయినాయి, ఇవన్నీ కూడా తడిచిపోయినాయని చెప్పి చూపించినాడు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండే 5 నెలల నుంచి ఒక్కనికొక రూపాయి ఇస్తలేరు. 5 నెలల నుంచి మేము ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టినాం అంబేడ్కర్ పేరు మీద, జ్యోతిరావు పూలే మీద పేరు మీద. 20 లక్షల రూపాయలు ఇచ్చినాం పేద విద్యార్థులు విదేశాలకు పోయి చదువుకోవాలని, వాళ్ళ బతుకులు బాగుపడాలని. ఇవాళ అది కూడా బంద్ పెట్టినారు. కేసీఆర్ కిట్ బంద్ పెట్టినారు. సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ బంద్ పెట్టినారు. చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వడం లేదు. మళ్ళా తెలంగాణలో చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. పరిశ్రమలన్నీ తరలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతూ ఉంది? 5 నెలలనే ఎందుకు మారిపోయింది? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా? వీళ్ళు ఏళ్తారా? వీళ్ళు నడిపిస్తారా? 5 ఏళ్ళు జరుగుతుందా? రైతు బంధు వచ్చిందా? రాలేదా? ఇన్ని ఏళ్ళ మోపైంది. మీకు తెలియదు, వస్తా ఉంది, స్టార్ట్ అయింది. ఏమైంది? ఎందుకు స్టార్ట్ అయింది? బంద్ అయిన రైతు బంద్ ఎందుకు స్టార్ట్ అయింది? కేసీఆర్ రథం ఎక్కంగానే, కేసీఆర్ రోడ్డు మీద పడంగానే, కేసీఆర్ పిడికిలి బిగించంగానే దెబ్బకు దయ్యం వదిలింది. ఇవాళ ఎత్తాను రైతు బంద్, ఇలా స్టార్ట్ చేస్తా ఉన్నాను. అంటే దాని అర్థమేంది? పోరాడకపోతే ఏది జరగదు. కేసీఆర్ బస్ ఎక్కిండు కాబట్టి, కాలు ఇరిగిపోయినా కుంటున్నా బస్ ఎక్కి గర్జన చేసిండు కాబట్టి రైతు బంధు పడతా ఉంది. ఇగో అందుకే నేను చెప్పేది, మీకు దయచేసి మనవి చేసేది, తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్, తెలంగాణ దళం బీఆర్ఎస్. ఇలా బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే దెబ్బకు దయ్యం వదిలి ముఖ్యమంత్రికి వణుకుడు పెట్టి రైతు బంద్ వేస్తా ఉన్నాడు. కానీ ముందడికి దెబ్బ పెడతారు గ్యారంటీ. 5 ఎకరాల కంటే ఎక్కువ నోళ్ళకి అయ్యారట. ఏం పాపం చేసిండ్రు? 6 ఎకరాలలో తప్పు చేసిండ్రా? 7 ఎకరాలలో తప్పు చేసిండ్రా? ఏం అన్యాయం చేసిండ్రు? వాళ్ళకి అయ్యారట. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయించానంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్ కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుంది. మహిళలందరికీ 2500 వచ్చినాయా?
వినబడతలేదు లేదు మహిళలకు 2500 రాలే నిజామాబాద్లోకి ఇచ్చిరట కదనే రాలేదా మరి రావాలంటే ఏం చేయాలి పిడికిలి బిగించాలి మెడలు వంచాలి పోరాటం చేయాలి కరెంట్ చక్కగా రావాలన్నా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా ఇయాల దెబ్బకు భయపడేట్లయితే రైతు బంద్ చేస్తున్నారో అట్లే అన్ని రావాలంటే ఖచ్చితంగా బిఆర్ఎస్ గెలవాలి ఇంకొక ముఖ్యమైన మాట ఒక ఆయన ఎన్నికడికి చెప్పిండట రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అంటే ఎప్పుడు చూసినా రేపే ఉంటది కదా అంతే కదా రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అని బోర్డు ఎప్పుడో కదే ఉంటది ఎన్నడైనా రేపే ఉంటది ఏం చెప్పండి ముఖ్యమంత్రి కేసీఆర్ 30000 కోట్లు మాఫ్ చేసిండు 1 లక్ష రూపాయల కడికి మాఫ్ చేసిండు మీరు పరిగెత్తుండి ఉరుకుర్రి ఇక ఉరికి 2 లక్షలు తీసుకోండి డిసెంబర్ 9 తారీఖు నాడే 10:30కే 2 లక్షలు రుణం మాఫీ అన్నాడు అయిందా అయిందా మరి యాడికి పోయినట్టు రేపు 2 లక్షల రుణమాఫీ ఇచ్చేదాకా ఈ ముఖ్యమంత్రి మెడలు ప్రభుత్వం మెడలు వంచి ఆ 2 లక్షల రుణమాఫీ కక్కిచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడాలి దానికోసమే బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి ఇక ముఖ్యమంత్రి యాడికి పోతే ఆడ నిజామాబాద్లో పెట్టుకున్నాడో లేదో నాకు తెలియదు బాసరకు పోయి అమ్మవారి మీద ఒట్టు పెట్టండి సరస్వతి అమ్మవారి మీద యాదేరు గుట్టకాడ పోయి ఒట్టు ఆయన ఏం పని లేదు దేవుని గుళ్ళ కాడ ఒట్లు కేసీఆర్ మీద తిట్లు అంతేనా ఇదే జరుగుతుంది అంటే నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా దయచేసి మీరు నేను ఒక్కటే మాట మీ అందరికి మనవి చేసే తెలంగాణ తెచ్చే సమయంలో నా ప్రాణాలు అడ్డుపెట్టి నేను ప్రాణాలకు తెగించి ఈ రాష్ట్రాన్ని తెచ్చిన తెలంగాణను ఒకటి 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 ఒక పొదరిల్లు లాగా బ్రహ్మాండంగా మంచిగా చేసినాం అన్ని వర్గాలను ఆదుకున్నాం నిజామాబాద్లో బీడీ కార్మికులు ఎక్కువ ఉంటారు 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో తెలుగుదేశం పాలనలో ఎవడన్నా ఏకాన ఇచ్చిండా బీడీ కార్మికులకు ఎవరు కూడా ఇయ్యలే బీడీ కార్మికులకు 2000 ఇచ్చి ఆదుకున్నాం బీడీ కార్మికులను కాపాడినాం వాళ్ళ టేకేదారుల గవర్నమెంట్ కూడా ఇచ్చినాం బీడీ కార్మికులు అంటే ఇయ్యాలి బీఆర్ఎస్ కండగా నిలబడాలి మీకు నీతి నిజాయితీ చూపించి బీఆర్ఎస్ ను దీవించాలి ఆ విధంగా ముందుకు పోయినాం మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా చాలా మందికి ఇచ్చినాం లక్షల మంది బీడీ కార్మికులకు ఇచ్చినాం అందరికి కూడా ఇచ్చినాం అందరిని ఆదుకున్నాం నరేంద్ర మోడీ ఎవరికన్నా ఇచ్చిండా బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చేది ఒక్క తెలంగాణలోనే ఇస్తారు ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు భారతదేశంలోనే ఎక్కడ లేదు కాబట్టి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా ఈ బీజేపీ కాంగ్రెస్ చెప్పేదంతా కూడా ట్రాష్ వట్టిదే అందుకోసం మనం ముందుకు పోవాలి మన నీళ్లు కాపాడుకోవాలి మన బతుకులు కాపాడుకోవాలి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇంకింత తెలివికి తెచ్చుకోవాలి మళ్ళా ఈ కరెంటు కోతలు బంద్ కావాలి వీళ్ళ పిల్లలందరూ చదువుకునే పిల్లలకు న్యాయం జరగాలి హాస్టల్ల పిల్లలకు న్యాయం జరగాలి కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి జిల్లా నిజామాబాద్ కే ముసల్మాన్ భాయ్యం కో బహనో కో మై సలాం కర్తా హూ ఆప్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూ ఏక్ బార్ సారే చీజ్ కా జాంచ్ కీజియే బీజేపీ బహుత్ ఖతర్నాక్ పార్టీ హై इससे पहले यहां से जो एमपी जीता था वो कितने फिरका परस्त है आप लोग जानते हैं कितना गंदा है कितना खतरनाक है आप लोग अच्छी तरह से जानता है उसको हर हालत में यहां हराना है अब अच्छा मौका है मैं आप लोगों को बता रहा हूं कांग्रेस आज तीसरे दर्जे पे है 20% से कम है कहीं आप गुमराह हो जाके कांग्रेस को वोट देंगे फिर से यहां बीजेपी एमपी जीत जाएगा सोच लीजिए आप लोग मेरा बात सोचो गुमराह नहीं होना ये तेलंगाना सबका तेलंगाना है सेक्युलर रियासत है हमारे 10 साल के दौर में एक भी दंगा फसाद हमने नहीं होने दिया और सबको साथ लेके चला मुसलमानों के डेवलपमेंट के लिए मैंने 12,000 करोड़ रुपए खर्च किया मुसलमान बच्चों के लिए कितना बेहतरीन मैं रेजिडेंशियल स्कूल खोला और निजामाबाद शहर में
कितने ऐसे स्कूल है आप लोग जानते हैं, टेमरिस में हमारे बच्चे किस अंदाजे में पढ़ रहे हैं, वो डॉक्टर बन रहे हैं, इंजीनियर बन रहे हैं, सब कुछ बन रहे हैं। तो हमारे बच्चों के लिए, हमारे खवातीन के लिए मैंने बेहतरीन स्कूल खोला, उसमें से लोग अच्छे तरक्की कर रहे हैं, पूरे मुसलमान कौम का उससे उद्धार हो जाएगा, बाकी खत्म हो जाएगा। इसीलिए आप लोग गौर कीजिए, जानिए, सब लोगों से मालूम कीजिए हालात का क्या हालत है, देख लीजिए, बीआरएस का ताउन कीजिए। मैं पहले कहा, निजामाबाद शहर में कई बार मैं आया, जब जद्दोजहद कर रहा था तेलंगाना के लिए उस टाइम मैं आया था, हमेशा मैं कहता था अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है, और अल्लाह का करम हुआ इसीलिए तेलंगाना रियासत हासिल हुआ। अच्छा खासा चल रहा था, खैर कल परसों के असेंबली इलेक्शन में हम डिफीट हो गए कोई बात नहीं है, लेकिन तेलंगाना के लिए हर वो कौम के लिए, तेलंगाना के लिए हर वो शख्स के लिए लड़ने वाला इकलौता पार्टी है बीआरएस पार्टी, कोई दूसरा नहीं लड़ेगा। आपने देखा 60 साल का कांग्रेस दौर में क्या हुआ मुसलमानों के साथ, वो बहला फुसलाते हैं, झूठे वायदा करते हैं लेकिन कुछ नहीं देते हैं, कुछ करते नहीं है, मीठी मीठी बातें करते हैं कुछ नहीं देते हैं। इसीलिए आज निजामाबाद पार्लियामेंट हलके में भी कांग्रेस पार्टी 20% से कम है, ये आप लोग जानिए, मैं बार बार कह रहा हूं, कहीं आपका वोट फजूल जाएंगे, कहीं अननेसेसरली यहां पे फिर एक बार वो बीजेपी वाला जीत जाएगा, उससे कोई अच्छा नहीं होगा, कोई फायदा नहीं होगा। हम लोग अमन चाहते हैं तो बीआरएस को जिताना चाहिए, कांग्रेस जीत के कुछ नहीं करने वाला है। इसीलिए मैं आपसे कहता हूं, सीएम साहब खुद कहे यहां के कांग्रेस के, नरेंद्र जी आप बड़े भाई हैं, मैं छोटा भाई हूं, और गुजरात का मॉडल लाऊंगा, क्या क्या मॉडल लाएंगे, गोधरा मॉडल लाएंगे, लोगों को जिंदा जलाने का मॉडल लाएंगे, क्या लाने का है गुजरात में, क्या है इफ्लास मुफलसी के बगैर वहां कुछ है ही नहीं है, नरेंद्र मोदी कोई किया ही नहीं है, कोई तरक्की हुआ ही नहीं है। इसीलिए आप लोग गौर कीजिए, सोचिए, मैं फिर एक बार आपसे अदबन गुजारिश करता हूं, ये मौका है बीजेपी का हराने का, निजामाबाद में बीजेपी को हारना है, बिल्कुल हराना है। हम लोग दो पार्टियों से 6% ऑलरेडी आगे चल रहे हैं, कहीं आप लोग अननेसेसरली उनको डाल के गुमराह होके किसी के बातों में आके गलती मत कीजिए, फिर से बीजेपी को जीतने मत दीजिए, ये मेरा गुजारिश है। मैं इतना कहते हुए रुख्सत लेता हूं, सोदर लारा मी अंदर ने चेप्पेदि ओकटे, ముఖ్యంగా యువకులు ఆవేశంలో ఓటు వేయకుండా ఎన్నికల సందర్భంలో కూడా నేను చెప్పినా, ప్రజాస్వామ్య పరిణతితో ఆలోచించి విజ్ఞతతో ఆలోచించి ఎవరు గెలిస్తే మంచిది, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటే మంచిది, అన్ని విషయాలు మీరు కూలంకషంగా చర్చించి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా। నేను కూడా హిందూనే, నేను హిందూను కాదని కాదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజల ఆత్మ బంధువు కేసీఆర్, ఏ ఒక్క వర్గానికో కాదు, తెలంగాణలో ఉన్న అందరు ప్రజలు బాగుపడాలి, అన్ని వర్గాలు మంచిగా ఉండాలి, హిందూ ముస్లిం బాయి బాయి ఉండాలి, అందరం కలిసి బతకాలి, దానిలోనే గొప్పతనం ఉంటుంది, దానిలోనే బలం ఉంటుంది, కానీ ప్రజలను విడదీసి చీలదీసి మత విద్వేషాలు రెచ్చగొడితే వచ్చేదేమి ఉండదు। మీ ఎంపి నోరు తెరిస్తే ఎటువంటి మాటలు ఉంటాయో మీకు తెలుసు, ఎంత గందరగోళం ఉంటుందో మీకు తెలుసు। ఇలా నరేంద్ర మోడీని నేను అన్ని విషయాలలో వ్యతిరేకించిన కాబట్టి నా బిడ్డ కవితను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు, అయినా నేను భయపడను, కాంప్రమైజ్ గాను, ఎట్టి పరిస్థితులలో పోరాటం చేస్తే తప్ప కేసీఆర్ ఏనాడు కూడా లొంగిపోయలేదు, ఇప్పుడు కూడా లొంగిపోయే ప్రసక్తి లేదు, 600 సరే లొంగిపోయే ప్రసక్తి లేదు। ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా, నరేంద్ర మోడీకి మెజారిటీ వస్తలేదు, తుస్సుమన్నది, చార్ సౌ పార్ గీర్ సౌ పార్ సో పార్ హో గయా, కోయి పార్ నయ్యే, 210 జాదా బోల్కే లోక్ బోల్ రే। అందుకోసం మనం 14 ఎంపీలు గెలుచుకుంటే తెలంగాణ కేంద్ర రాజకీయాలలో కూడా కీలకంగా మారుతుంది, ఈ బీజేపీ గవర్నమెంట్ రాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, ప్రాంతీయ శక్తులు ఏర్పాటు చేసే గవర్నమెంటే వస్తుంది। అందుకోసం
మనది కూడా కీలకమైన పాత్ర అయితది. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళందర్నీ ఓడించింది బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైతాయి, రాత్రికి రాత్రి ఒకటైతాయి, ఆ మోసం కూడా చేస్తారు. కాబట్టి దయచేసి మీ అందరిని నేను కోరేది, రైతులకు ఎట్లయితే ఇలా గవర్నమెంట్ దిగొచ్చి రైతు బంద్ వేస్తున్నదో అదేవిధంగా అన్ని హామీలు అమలు కావాలంటే, కరెంటు చక్కగా రావాలంటే, విద్యార్థులకు న్యాయం జరగాలంటే, కృష్ణా గోదావరి నదుల నీళ్లు మన మనకే దక్కాలంటే బీఆర్ఎస్ అయితేనే పేగులు దిగేదాకా కొట్లాడుతుంది. కాబట్టి దయచేసి ఏమర్పాటున ఉండకుండా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాలని నేను మీ అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.